మంచిది రైతు పచ్చన నాగలే రైతు దున్నే పొలమా అవ్వవ్వవ్ నేనేం యాద మరవలే నాకు గుర్తే రైతు పట్టినే నాగలి రైతు దున్నే పొలం వార్ని అవ్వ గప్పర్ సంది బేఫుజుల్ కన్ఫ్యూజ్ చేస్తానవరా మీరు మరి ఎంత ఫాస్ట్ గా కన్ఫ్యూజ్ కావొద్దండి అయినా మీరు కన్ఫ్యూజ్ కావడంలో తప్పు లేదండి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉదయం పుడుతుంది సాయంత్రం చస్తుంది మళ్ళీ అర్ధరాత్రి పుడుతుంది తెల్లరేగలా చస్తుంది మళ్ళీ పుట్టడం సావరి వారి వారి గప్పర్ సంది నా బేద ఖరాబ్ చేస్తున్నావు కదయ్యా ఇగో నాకు గాడ మీటింగ్ ఉంది కానీ నువ్వు సపోర్ట్ చేయకు నేను చెప్పేది ఏంటంటే అలా పుట్టి చచ్చే ప్రజాస్వామ్యంలో పార్టీలు కూడా పుట్టడం సావడం సావడం పుట్టడం పుట్టాక సావడం చచ్చాక పుట్టడం పుట్టక ముందే సావడం జరంసేపు నోరు మూసుకురాదు బాబు కొంచెం ఆగండి ఇంతకీ తమది ప్రస్తుత పార్టీ ఏమిటండి వారిని అవ్వ గది కూడా తెలియదు నాజా రాఫ అదేం పార్టీ అయ్యా బాబు నాజా రాఫ నీ అవ్వ కంత కూడా సమాధి కాకుంటే ఎట్టనయ్యా నానా జాతి రాజకీయ పార్టీల ఫ్రంట్ గతంలో నీతి పొరలని నిజాయితీ పొరలని మన అభ్యర్థులుగా ఎన్నుకున్నాం ఇప్పుడు అట్టాగే జరుగుతుంది మన పార్టీ మళ్లీ గెలవడానికి సత్తా గల అభ్యర్థులు కావాలి ఆపండి ఆపండి చప్పట్లు కొట్టడానికి ఇది ఉపన్యాస వేదిక కాదు రాష్ట్ర సమావేశం చప్పట్లు కొట్టందే ఊపిరాకపోవడానికి ప్రతిపక్ష పోవడం కాదు ప్రభుత్వ పోవడం జనం అక్కర్లేదు జనం చప్పట్లు అక్కర్లేదు మనకు కావాల్సింది ఎట్టా ఓట్లు వేయించుకోవాలనేదే ముఖ్యం ఇప్పుడు మన జిల్లాలోని పార్టీ అభ్యర్థుల పేర్లు చదువుతాను కౌల కాంతయ్య గారు సారాయి పాటోడండి ఏదైతే నేవిరా సంచులు డబ్బు సంచుల్లో ఉంది అతివల ఆది పురుష ముండలు తరుస్తాడండి ఇడు అట్ట అనుకు అనాథ స్త్రీల శరణాలయ అధ్యక్షుడు ప్రాణాంతకం పాపాలు గారు మద్ద నాకుడుకండి ఇడు అందుకే వాణ్ణి అభ్యర్థిగా సెలెక్ట్ చేసింది ఆ నియోజకవర్గంలో మరో పని చేస్తాడు నా చేత ఎన్నో యదో పనులు చేయించారు కనీసం ఒక్క మద్దైనా చేయించారా మీరు ఇక నాకు సీట్ రానట్టే మరి రవ్వల రెడ్డిబాబు గారు నువ్వేరా రద్దిగా తప్పుకోనయ్యా తప్పు తప్పుకోండి ఆగమయ్యా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమిటయ్యా నాకన్నా పెద్దవాళ్ళు ఎవరయ్యా పెద్దవాళ్ళు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడో పొరలోగా నిపోయారు ఇవాళ నేను పెద్దవాడిని అవుతాను రేపు నువ్వు పెద్దవాడు అవుతావు చేతి ఇవయ్యా నేను చెప్తున్నాగా నువ్వు పెద్దవాడు అవుతావు అయ్యా నమస్కారం ఎమ్మెల్యే రవ్వల రత్తిబాబు గారు ఇంకా నేను ఎమ్మెల్యే కాలేదయ్యా టైం ఉంది ఇంకా ఎందుకు కారండి అటు రాయుడు గారు ఇటు భుజంగం గారు మీ వెనకాల ఉండగా మీరు ఎమ్మెల్యే కాకుండా ఉంటారా అయ్యా రాయుడు గారు నాతో చిన్న మనవండి ఏంటయ్యా నీకు సీట్ కావాలా నాకు సీట్ అక్కర్లేదండి మీటింగులకు జనాన్ని తోలడానికి చప్పట్లు కొట్టించడానికి నినాదాలు ఇప్పించడానికి వార్డుల్లో ఓటర్లకి డబ్బు పంచడానికి హోల్సేల్ గా మొత్తం కాంట్రాక్ట్ నాకు ఇమ్మని ప్రార్థిస్తున్నారు రాయుడు లాంటి పెట్టుబడిదారులు భూస్వాములు రత్తిగాడు లాంటి గూండాలు గూండాల తొత్తులు ఎన్నికల్లో నిలబడ్డప్పుడు మనలాంటి పేదవర్గానికి మేలు జరుగుతుందనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే అట్లాంటి ఎదవలకు ఓటేయడం సొంత దండగా ఎన్నికలు బూటకమైనప్పుడు వాటిని బహిష్కరించడంలో తప్పు లేదు మేమెవరికి ఓటేయం మల్లన్నారి ఎల్లన్న
మనకెందుకు సార్, టైం అయినంత వరకు చూద్దాం, తర్వాత క్లోజ్ చేద్దాం. దౌర్జన్యం ఎందుకు లాక్కున్నారు? ఓట్లు వేయడానికి ఎవ్వరూ రానప్పుడు అవన్నీ మేము గుద్దుకుంటే తప్పేంటి? నేను ఒప్పుకోను. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాణ్ణి, ఓటు విలువ కాపాడటం నా ధర్మం. ప్రజాస్వామ్యంలో ఓట్లకే కాదు, నోట్లకే విలువ ఉంది. కింద తీసుకో. నేను మీరిచ్చే లంచానికి నా డ్యూటీని తాకట్టు పెట్టలేను. వీడి ముఖానికి డబ్బెందుకండి, ఇది చాలు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఇమ్మానేని కాంతారావు. చెదురుమదురు స్వల్ప సంఘటనలు తప్ప ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తమ ప్రకటనలో రాయుడు గారు ప్రజలను అభినందించారు. అసెంబ్లీలో అత్యధిక సీట్లను సంపాదించుకున్న రాయుడు గారు